హలో ఫ్రెండ్స్ నమస్తే పచ్చి మామిడికాయలతో ఇలా షర్బత్ అనేది చేశాను ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా మనం బయటికి వెళ్ళి వచ్చినా ఎవరన్నా మన ఇంటికి వచ్చినా ఇలాగ ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లో మనమే మంచిగా చేసుకుని ఇలాగా స్టోర్ చేసుకుంటే ఇది త్రీ మంత్స్ వరకు స్టోర్ అనేది అనేది ఉంటుంది దీన్ని మనము ఒక ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసుకుని ఇందులో ఐస్ క్యూబ్స్ వాటర్ యాడ్ చేసుకుని తాగినట్లయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా ఐస్ క్యూబ్స్ వేసుకుని చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఆల్ అనే బటన్ కూడా నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఇలాగ ఐసులు కూడా దీంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇలా షర్బత్ చేయడానికి మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇలా తీసుకుని దీన్ని మొత్తం పీల్లు అనేది తీసేసి దాన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఇలాగా మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కుక్కర్లో వేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత అలాగే దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వేయిందో అలాగే ఇది చూడండి రెండు విజిల్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా మ్యాష్ అయిందో నేను ఇలా దాంట్లో ఉండే టెంక్ కూడా వేసాను అది తీసేయాలి తీసేసుకుని దీన్ని మిక్సీలో వేసుకుని చూడండి ఇలా స్మూత్ పేస్ట్లే చేసుకుని దీన్ని ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని దీని మీద మూకుడు పెట్టుకుని దీంట్లో నేను ఇది పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేశాను అలాగే హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే వేసుకుని ఇలాగా షుగర్ అంతా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను కదా అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాంగో సిరప్ అనేది తీసుకున్నాను ఇలాగా వేసుకుని మొత్తం కలిసేటట్టు కింద కలుపుకోవాలి చూసారా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేశాను బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎండలో నుంచి వచ్చినప్పుడు ఇది తాగితే దాహం అనేది తేరుతుందనమాట ఓన్లీ షుగర్ కింద తీసుకుంటే దాహం తేరినట్టు ఉంటుంది కదా చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మనము ఇలా చేసుకోవాలి చూసారా దీంట్లో మీకు ఇష్టమైతే ఒకవేళ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు చూడండి ఇలా కొంచెం అలా తీ కింద వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇలా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ వరకు ఫ్రెష్గా అనేది ఉంటుంది అనమాట ఇలాగ స్టోర్ చేసుకుని దీంట్లో దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ యాడ్ చేసుకుని దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలాగ కరిగే వరకు చేసుకోవాలి అంతే షర్బత్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదే మనం బయట నుంచి తెచ్చుకున్నట్లయితే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా మంచిది కాదు కదా చూసారా జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే నేను ఐస్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలాగే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు మనం చేసుకున్న షర్బత్ని వేసుకుని ఇలాగ వాటర్ వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇలా హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని దీన్ని మనం గట్టితో ఐస్ క్రీమ్ మౌల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకుని ఇప్పుడు దీనికి ఇలాగా క్యాప్స్ అనేవి పెట్టుకుని దీన్ని ఎయిట్ అవర్స్ నేనైతే ఫుల్ నైట్ ఉంచాను ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూసారా ఎంత మంచిగా వచ్చినాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్